చంద్రు నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించు. ఏంటి చందు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కను, నువ్వు ఇలా రా. రేయ్ రేయ్ డేవిడ్, బయటికి రారా, నిన్ను కూడా ఇలా చంపేస్తాను. రారా కుక్క, విరిగి పందాలా దాక్కుంటావేరా, చంపడానికి వచ్చావుగా, రా రారా, నీకోసం ఉన్నాను ఇక్కడ, దాక్కున్నా వెంటరా, విరిగి పందాలా దాక్కుంటావు కుక్క, చంపేస్తాను నిన్ను. నువ్వు పద, నువ్వు పద. హలో మాలిక్ భాయ్, చందు ఫైర్ ఓపెన్ చేశాడు, పండిట్జీని చంపేశాడు. వెంటనే ఫైర్ చేశాడు. ఇంకేమన్నాడు తెలుసా? మాలిక్ భాయ్ని లేపేస్తాడట. ఎందుకేంట్రా, నీకు ముందే చెప్పానుగా, వాడు నన్ను చంపడానికి వచ్చాడు, చందును చంపడానికి వచ్చాడు రా. నేను ముంబైకి వచ్చానంటే చాలు రా, చందు అంటే ఏంటో చూపిస్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చెప్తాను, ఏ ఫ్లైట్కి వస్తున్నాను. హలో యాదవ్, అక్కడేమైనా గొడవ జరిగిందా? గొడవ ఇప్పుడే మొదలవుతుంది. అరే అరే, నువ్వేం చెప్తున్నావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చందు అక్కడేమైనా జరగచ్చు, నువ్వు వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో, వాడి విషయాన్ని ఇంతతో మర్చిపోడు, నా మాట విను. వాడు ఏం చేస్తాడో ఏమీ తెలీదు, కానీ మనం వాడితో గొడవ పడడానికి సిద్ధంగా లేము. నా మాట వినే, కొన్నాళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. హలో మాలిక్, నువ్వేమనుకుంటున్నావు, చందుని అంత ఈజీగా లేపేయొచ్చనా? నేనంత సులభంగా చావను, మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను. ఇప్పటి వరకు నేనే నిన్ను కాపాడుతూ వచ్చాను కదా, ఇక మీదట యమపాసనై నీ మెడకు బిగుసుకుంటాను. జాగ్రత్తగా విను, ఇక మీదట నువ్వు నీ కంపెనీ ఫినిష్. మాలిక్ చందు విడిపోయారని ముంబై మొత్తం తెలిసిపోయింది. కానీ ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అక్కడ యాదవ్ చందుని రాత్రింబవళ్ళు వెతుకుతూనే ఉన్నాడు. కెన్యా మలేషియా వెతికించాను, స్విట్జర్లాండ్కైనా పోయి ఉండొచ్చు. వెతకండి. ఎంత నష్టం, ఎంత నష్టం. ఇంతవరకు మాలిక్ భాయ్ ఇలా ఉండడం నేను చూడలేదు. వాడిని ఊరికే వదిలిపెట్టను, వాడి అంతు చూడండి, నిద్రపోను. సరోజ చాలా బాధపడుతోంది, మనసులోపలే కుమిలిపోతోంది. ఇదిలా ఉండగా అక్కడ ముంబైలో చందు వాళ్ళ అమ్మగారు. హలో చందు, చందు నేను విన్నదంతా నిజమేనా? నువ్వే కదా అతను చాలా మంచివాడన్నావు. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ అతను మంచివాడు కాదు,
తన లాభమే చూసుకుంటాడు. అందరిలాంటి వాడేనమ్మా. మరైతే మన ఇంటికి వచ్చినప్పుడు చాలా మంచివాడుగా కనిపించాడే. నాకంటే నీకు బాగా తెలుసా చందు. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు చందు, బాగా ఆలోచించుకో. నువ్వు దీని గురించి ఏమి మాట్లాడకు. ఇప్పుడు వాళ్ళు వేరు మనం వేరు అంతే. పాటిల్ చనిపోయిన తర్వాత పార్టీలో రౌతర్ సీనియర్ కావడం వల్ల అతనే హోమ్ మినిస్టర్ అయ్యాడు. అందుకే రౌతర్ అతన్ని చంపించాడు. 2 నిమిషాల మౌనం తర్వాత 5 సంవత్సరాల హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నాడు, ఎవరిని లేపాలో వాళ్ళని లేపేశాడు, హోమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏదో ఎన్కౌంటర్లు చేయాలని మన వాళ్ళ మీద పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీన్నే అంటారు 100 వరల్డ్. మనం అందరికీ తెలిసేలా ఎదురుగా నిలబడి ఫైట్ చేస్తాం. వీళ్ళు తెర వెనక నుండి ఫైట్ చేస్తారు, కానీ అందరికీ మేమే విలన్స్. చూసావా మీ అత్తగారు నీకు ఏం పంపించారో? యాదో కదా నీకు చెప్పనా, నవ్వి నవ్వి కింద పడిపోతావు. బాంద్రాలో హవాలా పటేల్ ఉన్నాడు కదా, అతనికి ఎలాగో వివరం తెలిసింది. అతను యాదవ్కు చెప్పాడు చంద్రకాంత్ బ్యాంకాక్ హోటల్ షెరటాన్లో ఉన్నాడు అని. వాడు అటు ఇటు వెతుకునే లోపు యాదవ్ ఫోన్ చేసి అక్కడికి వచ్చేసరికి వాడు అక్కడ లేడు. ఇంతటితో అది కూడా క్లోజ్ అయిపోయింది. మరేమనుకున్నావు, వీడు ఆడుతూ పాడుతూ వెళ్ళేటప్పటికి మాలిక్ బాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసింది. కానీ వాడు చంద్రకాంత్ కాదు, వేరే ఎవరో. ఎవరో చెప్పు. ఇంతకుముందు వీడి డిస్ట్రిబ్యూటరే వాడు. ఏం మాట్లాడుతున్నావు? డిస్ట్రిబ్యూటర్ ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంటే వెంటనే మాలిక్ బాయ్ వాడికి ఫోన్ చేశాడు. సరే జరిగింది ఏదో జరిగిందిలే వదిలే అన్నాడు. యాదవ్ పటేల్ విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడు. అప్పుడు యాదవ్ ముఖం మాడిపోయి ఉంటుంది కదా, చుంచులో మొహం పెట్టాడు. కానీ ఒక చిన్న మాట వినేవన్నీ నిజాలు కావు. ఉప్పు ఎక్కువైంది కానీ కను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇప్పుడు నా గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నేను ఎక్కడుంటున్నానో ఏం చేస్తున్నానో వాళ్ళు తెలుసుకోరన్న గ్యారంటీ ఏంటి చెప్పు. చూడు, ఏం జరిగినా సరే నేను మేనేజ్ చేసుకోగలను, కానీ నా భయం అంతా నువ్వు. సరిగా చెప్తున్నాను విను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళండి వెళ్ళండి, ఇద్దరం కలిసే చేద్దాం. ఓకే కన్ను, నువ్వు నాకేం చెప్పదు. నువ్వెక్కడుంటే 24 గంటలు నీ ఛాసే ఉంటుంది. నువ్వు ముంబైలో ఉన్నావు అనుకో, అతను కాస్త ధైర్యంగా ఉంటుంది. చూడు, నువ్వు ఎక్కడే ఉంటే మేము ఏ పని చేయలేం. నా మాట విన్నావు,